ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఖమ్మంలో రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాకు చెందిన కీలక నేతలు ఆత్మీయ సమ్మేళనాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం ఆరెంపుల శ్రీ సిటీలో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి పారేడు నియోజకవర్గం నుంచి భారీగా ఆయన అభిమానులు తరలివచ్చారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పేరిట తాను చేసిన అభివృద్ధిని 10,000 పుస్తకాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. దీనిని ఖమ్మం జిల్లాలోని ప్రజలకు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లాను పసిడి పంటలతో విలసిల్లేలా చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని తుమ్మల స్పష్టం చేశారు. 40 ఏళ్లలో 3 ముఖ్యమంత్రుల వద్ద పనిచేశారన్నారు తుమ్మల నాగేశ్వరరావు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారని రైతులు ప్రజలు అడిగి పనులు పూర్తి చేశారన్నారు. చిన్న మధ్య తరహా భారీ ప్రాజెక్టులు పూర్తి చేశామని వేల కోట్లతో జాతీయ రహదారులు సాధించినట్లు తెలిపారు. మిషన్ కాకతీ అలాగే మిషన్ భగీరథతో అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా చేశామన్నారు. గోదావరి జలాలు పాలేరు ప్రజల యొక్క బాధలు కడిగి ఈ జిల్లా ప్రజలు ఇచ్చినటువంటి ఈ స్థితికి నా రుణం తీర్చుకోవాలని చెప్పి నా మదిలో భావన అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా ఆ కోరిక నెరవేరాలని జిల్లాలో 10 లక్షల ఎకరాలు పసిరి పంటలతోటి నా రైతుల మోములో చిరునవ్వు చూడాలని, తద్వారా భారతదేశంలోనే మరోవైపు అనుచరుల సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సమయం వచ్చినప్పుడు ఏం కోరుకుంటున్నారో అది తప్పకుండా చేసి చూపిస్తానని తన అనుచరులకు హామీ ఇచ్చారు. 10 నియోజకవర్గాలలో అర్హత ఉన్న ప్రతి నాయకుడు ఎన్నికల బరిలో ఉంటారని వెల్లడించారు. గడిచిన 4.5 సంవత్సరాలలో ఎదురైన ఇబ్బందులు తెలియనివి కావన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున 10 నియోజకవర్గాలలో తమ నాయకులు బరిలో ఉంటారని చెప్పారు. వేదిక మీద ఉన్న కొంతమంది మా మిత్రులు ఉన్నారు, ఇంకా రాని కొంతమంది మిత్రులు ఉన్నారు. ప్రతిదీ క్వాలిఫికేషన్లు ఉన్న ప్రతి ఒక్క మా నాయకులు, ప్రతి ఒక్క నాయకులు ప్రజల చేత దీవించబడే ప్రతి ఒక్క నాయకుడు తప్పకుండా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా ఈ వేదిక దగ్గర తెలియజేస్తున్నాం. ఎందుకంటే గడిచిన 4.5 సంవత్సరాలలో ఏం జరిగింది, ఏమి ఇబ్బంది జరిగింది, ఎందుకు జరిగింది అనేది మనకి తెలియంది కాదు. ఈనాడు మనం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, కానీ బీఆర్ఎస్ పార్టీలో మనకు జరిగిన గౌరవం ఏంటి, భవిష్యత్తులో జరగబోతున్న గౌరవం ఏంటి అనేది ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణకే